जय श्री राम अंडी वाल्मीकि रामायणं किष्किंधकांड नालुगव सर्ग हनुमंतुनि अभ्यर्थनपै श्रीरामुनि प्रेरण अनुसरिंचि सौमित्रुलु तम वनवास वृत्तांतमुनु सीता अपहरण विषयमु मारुतिकि विवरिंचुट श्रीरामुडु सुग्रीवुडितो मैत्रि तन अभिलाषलु वेल्लडिंचुट आंजनेयुडु निज रूपमुनु प्रकटिंचि वारिनि तम भुजमुलपै कूर्चुंडबेट्टुकोनि ऋष्यमुख पर्वतमु चेर्चुट హనుమంతుడు లక్ష్మణుని మధుర భాషములను విని శ్రీరాముని కార్యసామర్థ్యమును ఎరింగి శ్రీరామునకు సుగ్రీవును అవసరమున్నట్లు గ్రహించి శ్రీరాముని సుగ్రీవుల పరస్పర కార్యలాభాపేక్ష గుర్తించి లోలోపల మిగులు సంతోషించిన అనంతరం సుగ్రీవుని తన మనస్సునందు స్మరణం తెచ్చుకొని మహాత్ముడైన సుగ్రీవుని రాజ్యం ప్రాప్తించుటకు సంభవమే తథ్యమే ఏరన కార్యసామర్థ్యుడైన శ్రీరాముడు లభించినాడు కనుక ఆ కార్యము నెరవేరినట్లే అంతట వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు మిగులు సంతసించను. పంపట మాట్లాడుటట్లో నేర్పిన అతడు శ్రీరాముడితో ఇట్లా అన్నారు, ఓ రామచంద్ర, వనములో ఓడి ఉన్న ఈ పంపా ప్రదేశం పెద్ద పురుల్లో భయంకర సర్పములు ఇతర క్రూరముఖముతో విరసిల్చున్నది. ఈ దట్టమైన అడవుల్లో కాలు మోపుటకు కష్టమే. నీవు తమ్మునితో కూడి ఇచ్చటికి ఎలా వచ్చితివి? ఆకారము నందలి పోలికినట్టి బట్టి లక్ష్మణుడు శ్రీరాముడు తమ్ముడే అందరి హనుమంతుడు భావించుచుండెను. హనుమంతుడు ఇట్లు పలికిన శ్రీరాముతో ప్రేరణతో లక్ష్మణుడు మహాత్ముడైన దాశరథిని కూర్చి మారేదితో ఇట్టు ఈ విధంగా చెప్పారు. దశరథుడు ఒక మహారాజు గరుడు. అతడు తేజమూర్తి ధర్మాత్ముడు. ఆ ప్రభు సర్వదా తన రాజధర్మమును అనుసరించి నాలుగు వర్ణములు వారి చక్కగా పరిపాలించింది. ఆయన ఎవరును ద్వేషించరు, ఆయన ఎవరిని ద్వేషింపడు. అతడు సమస్త ప్రాణుల్లో బ్రహ్మదేవుని విలే శ్రేష్ఠుడు. అగ్నిష్ట మాది వివిధ యజ్ఞములను ఆచరించి తగిన విధముగా దక్షిణలు ఇచ్చి అందరికీ సంతోషం కూర్చెను. ఆ మహారాజ కుమారులలో శ్రీరాముడు పెద్దవాడు. ఇతడు తన సత్కుటుంబులచే ప్రజల్లో ప్రసిద్ధి కన్నవాడు. సమస్త ప్రాణులకు దిక్కైన వాడు. తండ్రి యాగం శిరసావహించును తదనుగుణమున ప్రవర్తించుడి వాడు. ఇతడు మహావీరుడు. దశరథుల కుమారులందరిలోని సద్గుణములచే శ్రేష్ఠుడు. సమస్త రాజలక్షణములతో విలసిల్చున్నాడు. రాజసంపదలను కలిగి ఉన్నాడు. ఇతడు తండ్రి మాటలు నిలుపుటకే కోసల రాజ్యం వీడి వనవాసమునకే నాతో కూడి ఈ అరణ్యమునకు వచ్చిన ఇతడు ఇంద్రియము గ్రహం కలవాడు. ఈ మహా తేజస్వి యొక్క భార్య సీతాదేవి. తేజోనిధినైన సూర్యుని సమయమున ఆయన కాంతి అనుసరించినట్లు ఆ మహాసాధి ఈ మహాత్ముని వెంట వనములకు వచ్చినది. ఇతడు తమకు ఇతరులు స్వల్పంగా మేలుకొని వచ్చిన దాన్ని కొండంతలుగా భావించిన వాడు సర్వజ్ఞుడు. నా పేరు లక్ష్మణుడు. ఈ మహాత్ముని సుగతముణ్ణి ఈయన సద్గుణము వాసుడై ఈయన సేవించడకు దాసుడైన ఇట్టు వచ్చి తిని శ్రీరాముడు సమస్త ప్రాణుల హితమునందే నిరతుడై ఉండేది వాడు. సకల ఐశ్వర్య సంపన్నుడు. సమస్త సుఖములను పొందుటకే అర్హుడైన వాడు అయిన ఈ మహాత్మును సకల సంపదలను సుఖభోగములను త్యజించి తండ్రిని సత్యసంధుని గావించుటకే ఈ అరణ్యములకు విచ్చేశాను. ఈయన ఆశ్రమంలో లేకుండా చూచి కామరూపుడైన ఒక రాక్షసుడు ఈయన భార్యకు సీతాదేవిని అపహరించుకొని పోయాను. ఆమెను తీసుకుని పోయిన రాక్షసుడు ఎవరో మేము ఎరగము. దీనికి పుత్రప్రాప్తుడైన ధనవుడు అను గంధర్వు మునిశాపం కారణంగా రాక్షసత్వం పొందిన వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు సర్వసమర్థుడు రామపత్ని సీతాదేవిని అపహరించి వాడిని ఆ మహావీరుడు తెలుసుకునగలడు అని అతడు తెలిపాను. వెమ్మట రామానుగ్రహమున మిక్కిలి తేజోమూర్తి హాయిగా స్వర్గములు చేరను. ఓ మారుతి, నీ అడిగిన రీతిగా మా విషయం యథాతథంగా తెలిపితే నేను మా అన్నయ్య శ్రీరాముడు సుగ్రీవు ఆశ్రయించుచున్నారు. జగన్నాథుడైన ఈ రామచంద్రుడు ఇదివరలో కొలలుగా దాన ధర్మములు కొలర్చి గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందెను. అట్టి శ్రీరాముడు నేడు సుగ్రీవును ఆశ్రయించుచున్నాడు. దశరథ మహారాజు ధర్మనిరతుడు, ఆపన్నులకు శరణ్యుడు, ఆయన కుమారుడు శ్రీరాముడు అశ్రితులను అందరినీ ఆదుకున్నవాడు. అట్టి మహానుభావుడు ఇప్పుడు సుగ్రీవును ఆశ్రయించున్నాడు. ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు, సర్వలోక శరణ్యుడు, ధర్మాత్ముడు. అట్టి ప్రభు ఈనాడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. ఇంతవరకును ఈ ప్రజలందరూ ఈయన అనుగ్రహం చేతనే సుఖశాంతులలో పొందుతున్నారు. కానీ అట్టి ప్రభు నేడు నా వానరేంద్రుని సహాయం అర్థించుచున్నాడు. భూమండలమందలి సకల సత్కుణ సంపన్నులైన రాజులందరినూ దశరథ మహారాజు దర్శించుటకే వచ్చుచుండేవారు.
ఆ కోసలపతి వారిని అందరినీ చక్కగా గౌరవించుచుండడి వాడు. అట్టి మహానుభావుని పెద్ద కుమారుడు శ్రీరాముడు ఈ ముల్లోకంలోను ప్రఖ్యాతి గన్నవాడు. ఈ రాఘవుడు నేడు వానర ప్రభువైన సుగ్రీని ఆశ్రయించుచున్నాడు. శోకపరమసుడైన శ్రీరాముడు సీతాదేవి ఎడబాటు కారణంగా దుఃఖముచే కృషించి ఉన్నాడు. అట్టి రాఘవుడు ఆశ్రయిస్తున్నందున వానరులకు నాయకుడైన సుగ్రీవుని ఈయనకు తోడ్పరుటకు ఎంతయో యుక్తము. లక్ష్మణుడు కన్నీరు కాచుచు దైన్యంతో ఇట్లు పలుకుచుండగా వాక్చతురైన హనుమంతుడు ఆ సౌమిత్రితో ఈ విధంగా చెప్పారు. ఓ రాజకుమారులారా, మీరు ప్రజ్ఞామూర్తులు, క్రోధము జయించిన వారు, జితేంద్రియులు, మా వానర రాజునకు మీ వంటి మహాత్ముల అవసరం ఎంతగాన ఎంతే గలదు. అదృష్టవంతులు అదృష్టవశం మీ దర్శన భాగ్యము లభించుచున్నది. ప్రస్తుతం ఆ ప్రభు తన అన్నయ్యకు వాళ్ళతో వైరం ఏర్పడి రాజభ్రష్టుడయ్యను. ఆవలి మా రాజు వశించి ఆయన భార్యకు రమను తన వశంలో పంచుకున్నాడు. ఫలవితంగా సుగ్రీవుడు వనమన పాలయ్యాడు. సూర్యపుత్రుడైన ఆ సుగ్రీవుడు మాతో గూడి సీతాదేవితో వెతుకటలో మీకు సహాయపడగలడు. ఆ మహా హనుమంతుడు ఇట్లు మృదువధరంగా పలికిన ఇక మన సుగ్రీవుకడకు వెళ్ళుదామని వశించిన ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లు చిన్న హనుమంతుడు దూతకు తగినట్లుగా గౌరవ మర్యాదను నెరపి తన యున్నకు అన్నకు శ్రీరాముడితో ఈ విధంగా వచించిన అన్న రామచంద్ర వానరుడైన ఈ మారుతి నా మాటలు మిగులు సంతోషించి ఇట్లు పలుకుచున్నాడు. ఈయన మాటలు బట్టి సుగ్రీవునకు నీ సహాయం అవసరమని స్పష్టమవుతున్నది. కావున సీతాన్వేషణకు వీరు విజయంగా తోడ్పడుతారని నమ్మవచ్చును. కనుక నీవు సుగ్రీవుడు ధన్యునైనట్లే. పవనసుత్రుడైన హనుమంతుడి మాటలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖమును ప్రసన్నంగా ఉన్నది. అంతేగాక అతడు మిక్కిలి సంతసముతో వచించినాడు. ఆ మహావీరుని నోట అసత్యం రాదు. మిక్కిల బుద్ధిశాలి వాయుపుత్రుడైన హనుమంతుడు మహావీరులైన రామలక్ష్మణులు వెంటాడు తీసుకొని వానరాజు సుగ్రీవుని కడకు బయలుదేరారు. పిమ్మట ఆ హనుమంతుడు భిక్షరూపమును ప్రతిదించి తన వానర రూపం పొందాను. అనంతరం అతడు ఆ వీరులను తన భుజములపై చేరుకూర్చుకొని ముందుకు సాగాడు. మిగులు సుప్రసిద్ధుడు, గొప్ప పరాక్రమశాలి అయిన వాయుకుమారుడు, పవిత్రాత్ముడు, వానర శ్రేష్ఠుడైన ఆ ఆంజనేయుడు తన ధన్యుడైనట్లు ఆనందించారు. పిదప ఆ రామలక్ష్మణులతో గిరిశ్రేష్ఠుడైన వృషముఖ పర్వతం చేరాను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికామి శ్రీమద్ రామాయణంలో కిష్కింద కాండ 4వ సర్గ సమాప్తం. జయ శ్రీరామ్.